Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సిమ్లాలో విజయసాయి రెడ్డి జగన్ ఎక్కడుంటే ఆయన అక్కడే. ఎంపీ విజయసాయి రెడ్డి సిమ్లాలో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. సీఎం జగన్ కుటుంబంతో కలిసి సిమ్లా వెళ్లారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా అక్కడే ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆయన ఎందుకు సిమ్లా వెళ్లారు? సీఎం జగన్ ఎంపీ విజయసాయి రెడ్డిది విడదీయలేని బంధం. రాజకీయ పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఇద్దరు సన్నిహితంగా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని సీఎం జగన్ విజయసాయి రెడ్డిని పక్కన పెడుతున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా అవన్నీ ఒట్టిదేనని తేలిపోయింది. సీఎం జగన్ ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటాను అన్నట్లుగా విజయసాయి రెడ్డి దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాలనా రాజకీయ వ్యవహారాలను పక్కన పెట్టి సీఎం జగన్ తన కుటుంబంతో కలిసి సిమ్లా వెళ్లారు. పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటికే సిమ్లాలో సీఎం జగన్ తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విజయసాయి రెడ్డి తాను సిమ్లాలోనే ఉన్నానంటూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పర్యటనలో భాగంగా ఇతర ఎంపీలతో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు విజయసాయి రెడ్డి. దానికి సంబంధించిన ఫోటోలు, అక్కడ అనుభవాలను, వారు చూసిన ప్రదేశాలతో కూడిన ఫోటోలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ పర్యటన ముగిసిన వెంటనే అక్కడ నుంచి రెక్కలు కట్టుకుని సిమ్లాలో వాలిపోయారు. ఈ ఫోటోలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నువ్వెక్కడుంటే నేనెక్కడంటూ సీఎం జగన్ వెంట విజయసాయి రెడ్డి వెళ్లడంపై ట్వీట్లు చేస్తున్నారు. వైసీపీ అభిమానులు మాత్రం సీఎం జగన్ పెళ్లి రోజు వేడుకల కోసమే విజయసాయి రెడ్డి సిమ్లా వెళ్లారంటూ కామెంట్లు చేస్తున్నారు. కారణం ఏదైనా విజయసాయి రెడ్డి సిమ్లాలో దిగిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. అది కూడా విజయసాయి రెడ్డికి కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ పొందిన రోజే ఆ ఫోటోలు బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా విజయసాయి రెడ్డి 2 వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. తీర ప్రాంత అభివృద్దిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయి రెడ్డి సిబిఐ కోర్టును కోరారు. విజయసాయి రెడ్డి అభ్యర్థనపై అక్టోబర్లోగా 2 వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు తాజాగా అనుమతి మంజూరు చేసింది. దీంతో దుబాయ్, బాలి, మాల్దీవులకు విజయసాయి రెడ్డి వెళ్లనున్నారు.